అసలు ఎలక్టోరల్ బాండ్ ఏ పార్టీ గాని ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నీకు వచ్చిన లాభంలో నువ్వెంత ఖర్చు పెట్టు ప్రజా సంక్షేమం కోసం అంటాం, ఫైన్, అది ప్రజా సంక్షేమం. పార్టీల సంక్షేమం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీయా? కాదు కదా. అయినా సరే ఏదో మనం చట్టం చేసుకున్నాం, పార్లమెంట్ ఆమోదించింది, గుడ్. పొలిటికల్ పార్టీలు చీప్ కరప్షన్ వెళ్లకుండా చెక్కుల రూపంలోనే బిజినెస్ హౌసెస్ వాళ్ళకి కొంత పర్సంటేజ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది కాబట్టి పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ వ్యవస్థలు ఉండాలి కాబట్టి పొలిటికల్ వ్యవస్థ ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు ఇస్తున్నారు అని అనుకుందాం. ఇస్తే ఎక్కువగా నేషనల్ పార్టీస్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో పరిడి వెళ్లాలంటే నేషనల్ పార్టీస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఇవి నేషనల్ పార్టీలు. అంతేగాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద ఈ మూడేళ్లలో ఈ బాండ్ సిస్టమ్ వచ్చాక, పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, మామూలు సీఎం అయిన తర్వాతే, దాని ముందు ఏమీ లేదు. సీఎం అయ్యాక మరి 600 కోట్ల చెడ్డ వచ్చింది. మరి మా ఆర్ సుధా అంటే ఏజీ సుధా, ఈ 600కి వివరాలు పట్టరామ్మా సుధా, నువ్వు కూడా పారదర్శకంగా ఆ 27కి ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు ఇస్తాను. నీ 600కు కూడా నువ్వు వివరాలు సమర్పించి మరి ఆ 300 కోట్లు ఇచ్చినప్పుడు ఆ ఇవ్వడానికి ముందు మెగా ఇంజనీరింగ్ ఇచ్చాడా, లేదంటే రాష్ట్రంలో పోర్టల్ పెట్టిన కంపెనీ ఇచ్చిందా, లేదంటే లిక్కర్ చేస్తున్న అరవిందు ఇచ్చిందా, ఇంకొకడు ఎక్స్ వై జెడ్ ఏ కంపెనీలు ఇచ్చినాయి, ఆ కంపెనీకి నువ్వు చేసింది ఏంటి? పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చావా, లేకపోతే ఇంకేమన్నా ఇచ్చావా, లేకపోతే ఏదో కాంట్రాక్ట్ ఇచ్చావా, ఏమి ఇచ్చావు అన్నది తేలితే అప్పుడు సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా అని పాడాల్సి వస్తుంది. సో నువ్వు 600 కోట్లు తీసుకుంటావా, అన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి 27 కోట్లు ఇవ్వడానికి కూడా ఎవడో ముందుకు రాకూడదా, వస్తే బోడిగుండుకి మోకాలకి మూడేసినట్టు మూడేస్తావా, 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్లని మొత్తం తీయండి. ఆంధ్ర వైసీపీకి ఎవరెవరు ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఆ ప్రూడెన్షియల్ ఎలక్టోరల్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఆ మహానుభావుడు ఎవడు, ఏ మహానుభావుడు ఇస్తే ఈ మహానుభావుడికి 300 కోట్లు ప్రూడెన్షియల్ నుంచి వచ్చింది, ఈ 600 కోట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు తేల్చాల్సిందే. 27 మేము తెలుస్తాం, ఈ 600 ఈ పార్టీ వాళ్ళు తేల్చాల్సిందే. అప్పుడు ఎవడు సరైనవాడు, ఎవడు పనికి మాని సన్నాసుడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది.